ఈ రాష్ట్రంలో చైతన్యం ద్వారా ఉద్యమాల ద్వారా రాష్ట్రం వచ్చింది ఆనాడు చైతన్యాన్ని నేర్పినే మేము ఆనాడు ఉద్యమాలు చేసినే మేము సంఘటిత పరిచినే మేము కానీ ఈ రాజాగారి ఏలుబడిలో ఈ చక్రవర్తి గారి ఈ కేసీఆర్ గారి ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడు అసలు అడుక్కుంట కూడా సహించే పరిస్థితి లేదు అడుకోవద్దు ప్రశ్నించొద్దు రాజావారిని ఇవాల మొదటి నుంచి చూస్తా ఉన్నాం 2015 లో అనుకుంటా నాకు తెలిసి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చేత కన్నీరా చేయబడి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు 1700 మందిగా మురికి పని చేసేటువంటి చిన్న ఉద్యోగులు వాళ్ళు ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అని మన రాష్ట్రంలో అని చెప్పి పాపం మురికి పని చేస్తున్నారు సపాయన్నా నీకు సలామన్నా అని చెప్పి మనం నినాదం ఇస్తే దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా గ్రామాలలో సేవలు అందించేటువంటి ఆ ఉద్యోగులకు కాళ్ళు కడుతూ ఉంటే మున్సిపల్ ఉద్యోగులకు కాళ్ళు కడుతూ ఉంటే ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులు శానిటైజర్ వర్కర్స్ని కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవిస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు గా పని చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం ఆ 1700 కార్మికులను రిమూవ్ చేసి నా రాష్ట్రంలో నా ఏలుబడిలో సమ్మెలకు ఆస్కారం లేదు సంఘాలకు ఆస్కారం లేదు ప్రశ్నిస్తే మీరు గంగపాలైన పద్ధతిలో పుట ఇవాళ వారు వివరించినటువంటిది ఇప్పటికీ మర్చిపోరు ఆర్టీసీ కార్మిక సమ్మె చేసిండ్రు 39 మంది చనిపోయిండ్రు ఇవాళ అనేక సంఘాలు ఆశా వర్కర్లు సమ్మె చేస్తే లేకపోతే ఆనాడు అంగన్వాడీ టీచర్ సమ్మె చేసినా ఎవరు సమ్మె చేసినా శంకరగిరి మాన్యాలు పట్టిండ్రు చివరికి ఈ మధ్య కాలంలో మళ్ళీ పాపం